ఆళ్లగడ్డ పాత బస్టాండ్లో నూతన ఉపాధ్యాయ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి. ఎందుకంటే ప్రపంచంలో తల్లిదండ్రులు తర్వాత క్షమించే విధంగా ఉండి పిల్లోడు ఎంత తప్పు చేసినా తన ఏ స్వార్థము లేకుండా నేర్పించి పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళు మూడవేటువంటి టీచర్స్. అలాంటి టీచర్స్కి ఇంతమందికి నేను ఈ అవకాశం కల్పించగలుగుతున్నానంటే నిజంగా నా పూర్వజన్మ సుఖాలు. మా తండ్రి గారి దగ్గర నుంచి చదువు చెప్పిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు చేయగలుగుతున్నానంటే అదంతా కూడా అందరూ నాకు ఇచ్చిన అవకాశం వల్లనే. ఈరోజు మన ఆళ్లగడ్డలో మా తండ్రి గారు చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే మనకి డీజీపీగా వచ్చారో వెంకట సార్ ఫాదర్ వెంకటరెడ్డి గారు అని ఆయన కూడా ఆళ్లగడ్డలో పనిచేశారు. ఆయన దగ్గర కూడా మా ఫాదర్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ కూడా చదువుకునేవాళ్ళు. అట్లాంటి ఎంతోమంది గొప్ప ఉపాధ్యాయులు ఆళ్లగడ్డలో ఉన్నారు. ఈరోజు క్రీడారంగంలో కూడా మన దగ్గర నుంచి ఎంతోమంది పిల్లలు ఈ ఆర్చరీకి కానీ మిగిలిన వాటికి కానీ బయటికి వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా ఉన్నారు. మీ అందరు చేసిన కృషి వల్లనే ఈరోజు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి పిల్లలకి మీ అందరికీ నేను సేవ చేసుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.